టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ ఇదే. జాబితాలో లేని సిట్టింగులు, సీనియర్లు. తెలుగుదేశం జనసేన కూటమి ఎట్టకేలకు ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాని విడుదల చేసింది. ఉండవల్లి వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా మొదటి జాబితాని విడుదల చేశారు. మొత్తం 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు మాత్రమే కేటాయించారు. తెలుగుదేశం పార్టీ 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 94 మందిలో 23 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ఇక బీజేపీ కలిసి వస్తే తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఓట్లు చేయకూడదనే తక్కువ సీట్లు తీసుకున్నామన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ మొత్తం 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా పవన్ కళ్యాణ్ 24 స్థానాల్లో 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. నెల్లిమర్ల నుంచి మాధవి, అనకాపల్లి నుంచి కొలతల రామకృష్ణ, కాకినాడ రోరల్ నుంచి పంతం నానాజీ, రాజనగరం నుంచి బొత్తుల రామకృష్ణ, తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ అభ్యర్థిత్వాలను జనసేన ప్రకటించింది. 94 సీట్లలో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే. ఇచ్చాపురం బెందాలం అశోక్, టెక్కలి అచ్చెన్నాయుడు, ఆమదాల వలస కోన రవికుమార్, రాజాం కోండ్రు మురళీమోహన్, కురుపం తొయ్యక జగదీశ్వరి, పార్వతీపురం విజయ్ బోనెల, సాలూరు గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిల్ బేబీ నాయన, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి గజపతిరాజు, విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమ గణబాబు, అరకు దున్నుదొర, పాయకురేపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం చిన్నరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మిడివరం దాట్ల సుబ్బారాజు, పి గన్నవరం రాజేష్ మహాసేన, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల నెహ్రు, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతిన రామరాజు, తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేడి రాధాకృష్ణ, చింతలపూడి సొంగ రోషన్, తిరువురు కొలుకుపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పార్థసారథి, గన్నవరం యార్లగడ్డ వెంకటరావు, గుడివాడ వెనిగండ్ల రాము, పెడన కాగిత రామకృష్ణ, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామరు వర్ల కుమారరాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపడ నరేంద్ర, వేమూరి నక్క ఆనందబాబు, రేపల్లి అనగాని సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నరేంద్ర వర్మ, ప్రతిపాటి బుర్ల రామాంజనేయులు, చిలకలూరుపేట ప్రతిపాటి పుల్లారావు, సత్తినపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచెర్ల జోలకంటి బ్రహ్మారెడ్డి, ఎర్రగొండపాలెం గూడూరు ఎరిక్సన్ బాబు, పర్చూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనూతనపాటి బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు దామచల జనార్దన్, కొండపి డోలా బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసిం సునీల్ కుమార్, సూలూరుపేట నెలవల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవీరెడ్డి, రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందుల బీటెక్ రవి, మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమ అఖిలప్రియ, శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాండ్యం గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎన్ఎండి ఫరూక్, బనగనపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబు, కోడుమూరు బొగ్గుల దస్తగిరి, రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణి, కళ్యాణదుర్గం సురేంద్ర బాబు, రాప్తాడు పల్లెటూరు సునీత, మడకశిర సునీల్ కుమార్, హిందూపురం బాలకృష్ణ, పెనుకొండ సవిత, తంబళ్లపల్లి జయచంద్రారెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్ రెడ్డి, గంగాధర నెల్లూరు విఎం థామస్, చిత్తూరు గురజాల జగన్మోహన్, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారు.